హాయ్ స్టూడెంట్స్, నేను సురేష్ బాబు. మనము యూనిట్ 4 భాగస్వామ్య ఖాతాలు పార్ట్ 2 అనే చాప్టర్లో ఉన్నాం మనం. ఓకే, ఈ భాగస్వామ్య ఖాతాలు పార్ట్ 2లో భాగస్థుని విరమణ అనే టాపిక్లో ఉన్నాం మనం. ఈ భాగస్థుని విరమణ అంటే ఏంటి, అలాగే ఈ భాగస్థుడు విరమించినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేయాలో ఇంతకుముందు క్లాసుల్లో మీరు విన్నారు, థియరీ పార్ట్ విన్నారు, అలాగే చిట్టాపద్దులు ఎలా రాయాలి, ఆవర్జకాతులు ఎలా తయారు చేయాలి, ఆస్తి అప్పుల పట్టిక ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు పార్ట్ 1 వీడియోలు. అలాగే పార్ట్ 2లో చిట్టాపద్దులు ఎలా రాయాలి, ఆవర్జకాతాలు ఎలా తయారు చేయాలి, ఆస్తి అప్పుల పట్టిక ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు. అలాగే పార్ట్ 3 వీడియోలో ప్రాబ్లమ్స్ కూడా మనం చేసాం, ఒక ప్రాబ్లం చేసాం. ఒక భాగస్థుడు సంస్థ నుండి విరమించినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేయాలో ఒక ప్రాబ్లం కూడా మనం చేసాం. ఓకే, రైట్. ఈరోజు మనము ఇంకొక ప్రాబ్లమ్ను ప్రాక్టీస్ చేద్దాము. హాయ్ స్టూడెంట్స్, వీఆర్ ఇన్ చాప్టర్ 4 పార్ట్నర్షిప్ అకౌంట్స్ పార్ట్ 2. ఇన్ ద టాపిక్ retirement of a partner. In previous class we learn how to write the general entries, how to prepare the ledger accounts, how to prepare balance sheet, and we will also solve the one problem in part 3 video. Okay, right. Today we will practice the another problem. I will telling you, please note down. A, B మరియు C లు భాగస్థులు, వారు లాభ నష్టాలను 1/2, 1/6, 1/3 భాగాలలో పంచుకుంటున్నారు. 31/12/2018 నాటికి వారి యొక్క ఆస్తి అప్పుల పట్టిక క్రింది విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఆస్తి అప్పుల పట్టికను డ్రా చేయాలి. అప్పులు రూపాయలు, ఆస్తులు రూపాయలు. ఓకే, అప్పుల వైపు నోట్ చేసుకోండి. వివిధ రుణదాతలు 20,500, చెల్లింపు బిల్లులు 10,000, మూలధన ఖాతాలు ఏబిసి, ఇన్నర్ కాలంలో రాయండి వాళ్ళ యొక్క మూలధనాలు. ఏ మూలధనం 35,000, బి 25,000, సి 20,000. ఈ మొత్తం కూడి అవుటర్ కాలంలో వేయాలి. మొత్తం కూడితే ఎంత మనకు? 80,000. ఓకే, 80,000 రాయండి. నెక్స్ట్ రిజర్వ్ నిధి 12,000. ఓకే, ఇవి అప్పులు. నెక్స్ట్ ఆస్తుల వైపు నోట్ చేసుకోండి. భవనాలు 50,000, ప్లాంటు మరియు యంత్రాలు 25,000, ఫర్నిచర్ 2,500, సరుకు 22,500, రుణగ్రస్తులు ఇన్నర్ కాలంలో 20,000 మైనస్ రిజర్వ్. రిజర్వ్ అంటే రాణి బాకీల రిజర్వ్ అని అర్థం. ఓకే, లేదా రాణి బాకీలు అంటాం. సో ఎంత? 1,000 రూపాయలు. సో 20,000 నుంచి మైనస్ చేస్తే 1,000 రూపాయలు, 19,000 అవుటర్ కాలంలో రాయాలి. ఓకే, నెక్స్ట్ నగదు 3,500 రూపాయలు. ఓకే, ఇప్పుడు అప్పులు ఆస్తులు రాశారు, రెండు వైపులు టోటల్ చేస్తే ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. ఓకే, సో 122,500, 122,500. ఓకే, అప్పులు ఆస్తులు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ పారాగ్రాఫ్గా రాసుకోండి. ఇప్పుడు పై తేదీ నాడు సి క్రింది షరతులకు లోబడి సంస్థ నుండి విరమించాను. మరి షరతులు ఏంటో ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకోండి. కింద మీరు కంటిన్యూ చేయండి, ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి సైడ్కి రాసిన. ఓకే, మీరు కింద కంటిన్యూగా నోట్ చేసుకోండి ప్రాబ్లం అన్ని. ఓకే, ఫస్ట్ పాయింట్, దట్ మీన్స్ షరతుల్లో ఫస్ట్ షరతు, భవనాలను 10% మరియు సరుకును 15% పెంచండి. సెకండ్ పాయింట్, ప్లాంటు యంత్రాలపై 10% మరియు ఫర్నిచర్పై 7.5% తగ్గించండి. థర్డ్ పాయింట్, రాణి బాకీల రిజర్వ్ను 1,500 రూపాయలకు పెంచండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, గుడ్విల్ను 40,000 రూపాయలుగా సృష్టించాలి. నెక్స్ట్ ఐదో పాయింట్, సీకు చెల్లించవలసిన మొత్తాన్ని అతని అప్పు ఖాతాకు మళ్లించండి. చిట్టాపద్దులు, ఆవర్జా ఖాతాలు మరియు నూతన ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయండి. సో ఇక్కడ మనకు 3 క్వశ్చన్స్ అడిగారు. చిట్టాపద్దులు రాయాలి, ఆవర్జా ఖాతాలు తయారు చేయాలి,
ప్లస్ ఆస్తి అప్పుల పట్టిక కూడా తయారు చేయాలి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ నోట్ డౌన్ ద వన్ ప్రాబ్లం. ఏబిసి వర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1/2, 1/6, 1/3. దేర్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/12/2018 వాజ్ యాజ్ ఫాలోస్. You can draw the statement, balance sheet. You can write left side liabilities rupees, assets rupees. Okay, write down sundry creditors 20,500, bills payable 10,000, capital accounts A, B, C. So you can write one by one A, B, C. So A capital is 35,000, B 25,000, C 20,000. Total amount is 80,000. Okay. Next, reserve fund 12,000. Okay. So liability is over. Next, write down on right side assets. First one, buildings 50,000, plant and machineries 25,000. Furniture 2,500, stock 22,500, debtors you can write in inner column 20,000 minus reserve 1,000, so net amount is write in outer column 19,000. Next, cash 3,500, total liabilities 1,22,500, also assets 1,22,500. Okay. Right. You can write in paragraph. Next, C retires the following adjustments were agreed upon for ascertainment of the payment be made to him. First condition, write it, appreciate the buildings by 10% and stock by 15%. Second point, depreciate plant by 10% and furniture 7.5%. Third point, reserve for doubtful debts to be made up to 1500 rupees. Fourth point, create goodwill worth 20,000 rupees. Next, fifth point, the amount payable should be transferred to C loan account. Okay, now questions are, pass the general entries, ledger accounts and new balance sheet of AB. Okay, step 1, ఇచ్చినటువంటి షరతులకు చిట్టాపద్దులు రాయాలి. Okay, స్టెప్ 2 ఏంటి, రాసినటువంటి చిట్టాపద్దుల ఆధారంగా ఆవర్జా ఖాతాలను తయారు చేయాలి. ఓకే, స్టెప్ 3 ఏంటి, ఇచ్చినటువంటి ఈ ఆస్తి అప్పుల పట్టి ఆధారంగా కొత్త ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయాలి. స్టెప్ 1, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, జనరల్ ఎంట్రీస్. యు హావ్ టు రైట్ ద జనరల్ ఎంట్రీస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఓకే, స్టెప్ 2, వాట్ ఈస్ ద స్టెప్ 2, to prepare the ledger accounts from the source of general entries. Step 3, balance sheet. Okay, you can prepare the new balance sheet from the source of old balance sheet. Okay, let's go to step 1. Okay students, manam ippudu step 1 lo unnamu. Adenti ante chittapaddulu. చిట్టాపద్దులు ఎక్కడ రాయాలి, చిట్టా నమూనాలో రాయాలి. చిట్టా నమూనా ఎలా ఉంటుంది, ఏమేం కాలమ్స్ ఉంటాయి, తేదీ, వివరాలు, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్ రూపాయలు, క్రెడిట్ రూపాయలు. ఓకే, ఇలా మనము ఫార్మాట్ను డ్రా చేసిన తర్వాత చిట్టాపద్దులు రాస్తాము. చిట్టాపద్దులు వేటికి రాస్తాము, షరతులకు. ఫస్ట్ షరతు ఏంటి చూడండి ఒకసారి, మనకు భవనాలు సరుకు విలువలు పెరిగినాయి. చిట్టాపద్దు ఏంటి, భవనాల ఖాతా డేటా సరుకు ఖాతా డేటా టు పునర్మూల్యాంకన ఖాతా. ఓకే, ఆస్తి అప్పుల పట్టికలో భవనాల విలువ ఎంత ఉంది, 50,000 ఉంది. సో 50,000 మీద 10% మనం క్యాలిక్యులేషన్ చేస్తే 5,000. సో ఓకే, 5,000 వేసాం.
తర్వాత సరుకు విలువ ఎంత ఉంది మనకు లెక్కలో? 22,500 రూపాయలు. దాని మీద ఎంత శాతం అన్నాడు? 15% అన్నాడు. సో భవనాల విలువ ఇంటూ 15/100 వేస్తే మనకు 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. 225 × 15 వేస్తే ఇది ఆన్సర్ వస్తుంది, 3375. ఓకే వేసిన. సో ఈ మొత్తం కూడి పునర్మూల్యాంకన ఖాతాకు మళ్ళిస్తాం. సో మొత్తం ఎంత? 8375. ఓకే, సెకండ్ పాయింట్ చూడండి లెక్కలో. ప్లాంట్ ఫర్నిచర్ తగ్గింది ఇస్తాం. సో పునర్మూల్యాంకన ఖాతా డేటా 2 ప్లాంట్ యంత్రాలు 2 ఫర్నిచర్ 2 రాణి బాకీలు. ప్లాంట్ యంత్రాలు మొత్తం విలువ ఎంత? 25,000. 25,000 మీద 10% కట్టండి. 25,000 ఇంటూ 10/100 పోతే 2,500. ఓకే, తర్వాత ఫర్నిచర్ 7.5%. సో ఫర్నిచర్ విలువ ఎంత? 2,500. 7.5% అంటే 7.5/100 వేయాలి. 5.5% అంటే 5.5/100. సో పాయింట్ పెట్టి 5 వేయాలి. సో 7.50 రూపాయలు అని అర్థం. సో 7.5/100. సో కొట్టేస్తే 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. 25 × 75, దట్ మీన్స్ 7.5. సో పాయింట్ మర్చిపోండి, 25 × 75. సో 125/75. సో టోటల్ ఎంత అంటే 187.5 వస్తుంది మనకి. సో పాయింట్ తర్వాత 5 కన్నా 5 కంటే ఎక్కువ ఉంటే ఒకటి యాడ్ చేసుకోవాలి. సో 188 ఎంత అప్పుడు? 188. సో 188 అయిపోయింది. నెక్స్ట్ రాణి బాకీలు సర్దుబాటుల్లో ఎంత అన్నాడు? 1,500 రూపాయలకు పెంచండి అన్నాడు. సో ఇక్కడ 1,000 రూపాయలు రాణి బాకీలు అనేవి 1,000 రూపాయలు అనుకున్నారు ఫస్ట్లో, కానీ 1,000 రూపాయలు కాదు, 1,500 అయింది. ఓకే, 1,500లో 1,000 రూపాయలు ఆల్రెడీ తీసేసినాం మనం. ఇంకా ఎంత మనకి రాణి బాకీలు అంటే 500 రూపాయలు. నరేష్ నేండి, ప్లాంట్ ఫర్నిచర్ మరియు రాణి బాకీలను పునర్మూల్యాంకన ఖాతాకు మళ్ళించినందున. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి? గుడ్ విల్. సో గుడ్ విల్ ఏం చేయాలి మనము? పాత భాగస్థులకు వాళ్ళ యొక్క నిష్పత్తి ప్రకారము పనిచేయాలి. సో ఇప్పుడు గుడ్ విల్ పంచినప్పుడు చిట్టా పద్ధతి ఏంటి? గుడ్ విల్ ఖాతా డేటా 2 అందరు భాగస్థులు. ఓకే, నేర్చుకున్నారు కదా మీరు. సో ఇక్కడ అందరు అంటే ఎవరు? ఏబిసి. సో గుడ్ విల్ ఖాతా డేటా 2 ఏ మూలధనం ఖాతా, బి మూలధనం ఖాతా, సి మూలధనం ఖాతా అని రాయాలి. గుడ్ విల్ మొత్తం ఎంత? 20,000. గుడ్ విల్లో ఏ యొక్క షేర్ ఎంత అంటే 20,000 × 1/2 అంటే హాఫ్. సో 20,000లో సగం ఎంత? 10,000. సో 10,000 వేసిన. ఓకే, బి షేర్ ఎంత అంటే 20,000 × 1/6. సో మనము 1/6, ఈ 6 6 3 18. సో 6 3 18 6 3 18 6 3 18. సో 3,333. ఓకే, నెక్స్ట్ సి షేర్ 20,000 × 1/3. ఈ 3 6 టైమ్స్ పోతుంది, 6,666.6 వస్తుంది. సో మనం చెప్పుకున్నాం కదా, పాయింట్ తర్వాత 5 కానీ 5 కంటే ఎక్కువ వస్తే ఒకటి యాడ్ చేసుకోవాలి పాయింట్కి ముందు దానికి. ఓకే, సో ఎంత అప్పుడు? 6,667 రూపాయలు. సో ఇది 7 అవుతుంది ఇక్కడ మనకు ఒకటి కలుపుకుంటే. సో 6,667 రూపాయలు. సో ఈ మొత్తం కలిపితే 20,000 రావాలి. సో 20,000 అవుతుంది. సో ఏ షేర్ ఎంత అంటే 10,000, బి షేర్ 3,333, సిది 6,667. ఓకే, నెక్స్ట్. సో కండిషన్స్ మొత్తం అయిపోయినాయి మనకి లెక్కలో ఉన్నటువంటి కండిషన్స్కి మొత్తానికి మనం చిట్టా పద్ధతులు రాసాం. రాసిన తర్వాత ఏం చెప్పుకున్నాం మనము? ఒక్కసారి ఆస్తి అప్పుల పట్టికలోకి వెళ్ళి అప్పుల వైపు చూడాలి, ఏమైనా పంచుకోబడని లాభాలు ఉన్నాయా అని చూడాలి. సో ఇక్కడ పంచుకోబడని లాభాలు అంటే నథింగ్ బట్ రిజర్వ్స్, రిజర్వ్లు కానీ లాభ నష్టాల ఖాతా అని ఉంటుంది. సో అవి ఉంటే వాళ్ళ యొక్క నిష్పత్తి ప్రకారం భాగస్థులందరికీ పనిచేయాలి. ఓకే, మనం చూస్తే లెక్కలో రిజర్వ్ నిధి ఒకటి ఉంది అప్పుల వైపు. సో దాన్ని పనిచేయాలి. సో రిజర్వ్ నిధి ఖాతా డేటా 2 ఏ మూలధనం ఖాతా, బి మూలధనం ఖాతా, సి మూలధనం ఖాతా. గుడ్ విల్ ఎలా పనిచేయమో రిజర్వ్ నిధిని కూడా అలాగే పనిచేస్తాం. సో వాళ్ళ యొక్క నిష్పత్తి ప్రకారం పనిచేస్తాం. రిజర్వ్ నిధి ఎంత మొత్తం? 12,000. సో 12,000 × 1/2, అతని యొక్క ఏ యొక్క షేర్ ఎంత? 1/2. సో 12,000లో సగం ఎంత? 6,000. నెక్స్ట్ బి షేర్ 12,000 × 1/6. సో 6 2 12. సో 2,000. నెక్స్ట్ సిది 12,000 × 1/3.
సో ఈ 3, 4, 12 సో 4,000 సో ఈ మొత్తం కలిపితే మనకి ఎంత అవుతుంది 12,000 సో ఏకేమో 6,000 క్రెడిట్ సైడ్లో బీకేమో 2,000 సీకేమో 4,000 సో మొత్తం 12,000 సో నరేషన్ ఏంటి రిజర్వ్ నిధిని భాగస్థులందరికీ పంచినందున ఓకే స్టూడెంట్స్ వీఆర్ ఇన్ స్టెప్ 1 జనరల్ ఎంట్రీస్ ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద హెడింగ్ జనరల్ ఎంట్రీస్ కాలమ్స్ ఆర్ డేట్ పర్టిక్యులర్స్ ఎల్ఎఫ్ నెంబర్ డెబిట్ రూపీస్ క్రెడిట్ రూపీస్ సో ఫస్ట్ వన్ యూ హియర్ బిల్డింగ్స్ అండ్ స్టాక్ ఈస్ అప్రిషియేటెడ్ సో వాట్ ఈస్ జనరల్ ఎంట్రీ బిల్డింగ్స్ అకౌంట్ డేటార్ స్టాక్ అకౌంట్ డేటార్ టు రివల్యూషన్ అకౌంట్ సో బిల్డింగ్స్ వాల్యూ ఈస్ 50,000 సో 50,000 ఇంటూ 10/100 సో హౌ మచ్ అమౌంట్ విల్ గెట్ 5,000 ఓకే నెక్స్ట్ స్టాక్ స్టాక్ వాల్యూ హౌ మచ్ 22,500 ఇంటూ 15/100 ద ఆన్సర్ ఈస్ 3,375 సో పోస్ట్ హియర్ నెక్స్ట్ టోటల్ హౌ మచ్ అమౌంట్ 8,375 ఓకే నరేషన్ ఈస్ బీయింగ్ బిల్డింగ్స్ అండ్ స్టాక్ వాల్యూస్ ఆర్ ఇంక్రీజ్డ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ సో హియర్ ప్లాంట్ అండ్ మిషనరీస్ అండ్ ఫర్నిచర్ ఆర్ అసెట్స్ దోస్ ఆర్ డిక్రీజ్డ్ ద దేర్ వాల్యూస్ సో డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్ దెన్ జనరల్ ఎంట్రీ ఈస్ రివల్యూషన్ అకౌంట్ డేటా టు ప్లాంట్ అండ్ మిషనరీ టు ఫర్నిచర్ టు బ్యాడ్ డెట్స్ ఇట్ ఈస్ ఎ లాస్ టు ద ఫర్మ్ సో దోస్ ఆర్ ట్రాన్స్ఫర్ టు రివల్యూషన్ అకౌంట్ సో అండ్ మిషనరీస్ హౌ మచ్ అమౌంట్ 25,000 ద పర్సెంటేజ్ ఈస్ 10% సో 25,000 ఇంటూ 10/100 వాట్ ఈస్ ద ఆన్సర్ 2,500 ఓకే నెక్స్ట్ ఫర్నిచర్ హౌ మచ్ అమౌంట్ ఫర్నిచర్ ఈస్ 2,500 సో 2,500 ఇంటూ 7.5% హౌ మచ్ పర్సెంటేజ్ విల్ బి డిక్రీజ్డ్ 7.5 సో హియర్ రైట్ 7.5/100 సో 2 zeros క్యాన్సిల్ సో 25 × 7.5 సో ఆన్సర్ ఈస్ 188 సో 188 నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ సో హియర్ 1,000 - 1,500 సో 500 సో ఆల్రెడీ వీ హ్యావ్ టు రెడ్యూస్ ద 1,000 సో రిమైనింగ్ హౌ మచ్ అమౌంట్ 500 సో విల్ రైట్ 500 నాట్ 1,500 సో ఓకే 500 సో దెన్ వాట్ ఈస్ ద నరేషన్ బీయింగ్ ప్లాంట్ మిషనరీస్ అండ్ బ్యాడ్ డెట్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు రివల్యూషన్ అకౌంట్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ గుడ్ విల్ సో గుడ్ విల్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఆల్ పార్ట్నర్స్ వాట్ ఈస్ ద జనరల్ ఎంట్రీ గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఏ క్యాపిటల్ అకౌంట్ బి క్యాపిటల్ అకౌంట్ సి క్యాపిటల్ అకౌంట్ ఏ షేర్ ఈస్ టోటల్ గుడ్ విల్ 20,000 × 1/2 సో 1/2 మీన్స్ హాఫ్ సో 20,000 హాఫ్ 10,000 1/2 ఆన్సర్ ఈస్ 10,000 నెక్స్ట్ బి షేర్ 20,000 × 1/6 సో 6 × 3 = 20 సో 3,333 నెక్స్ట్ సి షేర్ 20,000 × 1/3 సో 1/3 6 × 3 = 18 6,666 సో పాయింట్ మోర్ దెన్ ఆఫ్టర్ పాయింట్ ద వాల్యూ ఈస్ మోర్ దెన్ 5 దెన్ ఇట్ విల్ బి అడిషన్ టు 1 పాయింట్ సో 6,667 ఓకే సో హీ విల్ రైట్ 6,667 ఓకే సో దిస్ టోటల్ 20,000 నెక్స్ట్ హియర్ ఆల్ కండిషన్స్ ఆర్ ఓవర్ నౌ యు గో టు బ్యాలెన్స్ షీట్ లెట్ సీ ద లయబిలిటీ సైడ్ ఇన్ కేస్ ఎనీ రిజర్వ్స్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ యు ఐడెంటిఫై దెన్ ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఆల్ పార్ట్నర్స్ ఓకే సో వాట్ ఈస్ ద జనరల్ ఎంట్రీ రిజర్వ్ ఫండ్ అకౌంట్ డేటా టు ఏ క్యాపిటల్ అకౌంట్ బి క్యాపిటల్ అకౌంట్ సి క్యాపిటల్ అకౌంట్ నరేషన్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్ రిజర్వ్ ఫండ్ అమాంగ్ ఆల్ పార్ట్నర్స్ ఓకే హియర్ రిజర్వ్ ఫండ్ ఈస్ 12,000 ఏ షేర్ ఈస్ 12,000 × 1/2 నౌ ఆన్సర్ ఈస్ 6,000 12,000 × 1/6
12,000 into 1/3, 4,000. Okay, so 4,000 total 12,000. Okay, right. Okay, students. చిట్టాపద్దులు మొత్తం రాసిన తర్వాత రెండు చిట్టాపద్దులకి గ్యాప్ వదలండి. రెండు చిట్టాపద్దులకి గ్యాప్ వదిలేసి ఆవర్జ ఖాతాలను ఓపెన్ చేయండి. రెండు చిట్టాపద్దులు ఎందుకు అంటే ఒకటేమో లాభానికి లేదా నష్టానికి రాయాలి. పునర్మూల్యాంకన ఖాతాను మనం తయారు చేస్తే లాభంగా నష్టంగా వస్తుంది కదా, దానికి మనం చిట్టాపద్దు రాయాలి. సెకండ్ వన్ ఏంటి అంటే అప్పు ఖాతాకు రాయాలి. ఓకే, ఇప్పుడు మనం సి విరమిస్తున్నాం కదా, సి విరమించేటప్పుడు అతని లోన్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అప్పుడు మనం చిట్టాపద్దు రాయాలి. సో రెండు చిట్టాపద్దులు గ్యాప్ వదిలేసి ఆవర్జ ఖాతాలను మనం ఓపెన్ చేయాలి. ఓకే, లెట్స్ గో టు సెకండ్ స్టెప్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే స్టెప్ టూలో ఉన్నాం. ఆవర్జ ఖాతాలు, ఆవర్జ ఖాతాల్లో ఫస్ట్ వన్ ఏంటి, పునర్మూల్యాంకన ఖాతా అని రాయాలి. సో డెబిట్ క్రెడిట్ వివరాలు రూపాయలు, వివరాలు రూపాయలు. ఈ ఆవర్జ ఖాతాలు అనేవి దేని ప్రకారం తయారు చేస్తాము అంటే చిట్టాపద్దుల ఆధారంగా తయారు చేస్తాము. ఓకే, ఒకసారి మరి చిట్టాపద్దులు చూడండి. ఫస్ట్ చిట్టాపద్దు ఏంటి, భవనాల ఖాతా డెటార్, సరుకు ఖాతా డెటార్ టు, పునర్మూల్యాంకన ఖాతా. ఇక్కడ పునర్మూల్యాంకన ఖాతా ఎక్కడుంది, క్రెడిట్ సైడ్లో ఉంది. కాబట్టి క్రెడిట్ సైడ్న బై భవనాల ఖాతా బై సరుకు ఖాతా అమౌంట్స్ రాయాలి. ఓకే, నెక్స్ట్ రెండో చిట్టాపద్దు ఏముంది, పునర్మూల్యాంకన ఖాతా డేటా టు, ప్లాంట్ యంత్రాలు ఫర్నిచర్ రాణి బాకీలు ఉంది. సో ఇక్కడ పునర్మూల్యాంకన ఖాతా ఎక్కడుంది, డెబిట్లో ఉంది. కాబట్టి డెబిట్ సైడ్న టు ప్లాంట్ యంత్రాలు, టు ఫర్నిచర్, టు రాణి బాకీలు అమౌంట్స్ వేయాలి. ఓకే, ఇంకా పునర్మూల్యాంకన ఖాతా అనేది ఇక్కడ ఎక్కడ లేదు ఇంకా. సో డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ ఎక్కడ లేదు, రెండు సార్లే ఉంది. సో రెండు సార్లు నమోదు చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, అకౌంట్ని క్లోజ్ చేయాలి. ఎలా క్లోజ్ చేస్తాము, క్రెడిట్ మొత్తం ఎక్కువ ఉందా డెబిట్ మొత్తం ఎక్కువ ఉందా చూస్తాము. సో ఇక్కడ క్రెడిట్ మొత్తం, క్రెడిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ మొత్తం కూడా ఇక్కడ వేయాలి 8,375. ఇదే అమౌంట్ డెబిట్ సైడ్ తీసుకురావాలి. ఓకే, తర్వాత ఏం చేయాలి, ఈ డెబిట్ టోటల్ మొత్తం కూడి దీనిలో నుంచి మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే ఎంత వచ్చింది మనకు, 5,187. దిస్ ఈజ్ ద ప్రాఫిట్. ఎలాగా, ఇది లాభం అవుతుంది. ఎలాగంటే ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి, ఖర్చులు తక్కువ ఉన్నాయి. సో ఇది లాభము. ఈ లాభాన్ని ఏం చేయాలి, భాగస్థులందరికీ పనిచేయాలి వాళ్ళ యొక్క నిష్పత్తి ప్రకారము. ఓకే, సో మనకి ఇప్పుడు లాభం వచ్చింది కాబట్టి లాభాన్ని చిట్టాపద్దు రాయాలి కదా, రాసుకోండి. మరి చెప్తాను, పునర్మూల్యాంకన ఖాతా డేటా టు ఏ మూలధనం ఖాతా, టు బి మూలధనం ఖాతా, టు సి మూలధనం ఖాతా. ఓకే, లాభాన్ని భాగస్థులందరికీ పంచినందున అని నేరేషన్ రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ లాభాన్ని ఒక్కొక్కళ్ళకి ఎలా పంచాలి అంటే సేమ్ ఏబిసి. ఓకే, మొత్తం లాభం ఎంత, 5,187. ఏ యొక్క షేర్ ఎంత, 1/2. సో 5,187 ఇంటూ 1/2 వేస్తే 2594 వస్తుంది. 2594 వస్తుంది. బికి ఎలా వస్తుంది, టోటల్ ప్రాఫిట్ ఎంత, 5,187 ఇంటూ 1/6 కొట్టేస్తే 864 వస్తుంది. సి ఎంత, 5,187 ఇంటూ 1/3 వేస్తే మనకు ఆన్సర్ 1729 వస్తుంది. సో ఈ మొత్తం కొడితే 5,187, కేమో 2594, బీకేమో 864, సికేమో 1729. ఓకే, వీఆర్ ఇన్ స్టెప్ టు, లెడ్జర్ అకౌంట్స్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ లెడ్జర్ అకౌంట్, రివల్యూషన్ అకౌంట్. దిస్ అకౌంట్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద జనరల్ ఎంట్రీస్. ఇన్ జనరల్ ఎంట్రీస్ ద రెవల్యూషన్ అకౌంట్ ఈజ్ ఇన్ క్రెడిట్ సైడ్, దెన్ యూ విల్ రైట్ క్రెడిట్ సైడ్. ఓకే, ఓకే, లెట్స్ సీ ద జనరల్ ఎంట్రీ ఫస్ట్ వన్. వట్ ఈస్ ద ఫస్ట్ జనరల్ ఎంట్రీ, బిల్డింగ్స్ అకౌంట్ డేటార్, స్టాక్ అకౌంట్ డేటార్ టు రెవల్యూషన్ అకౌంట్. హియర్ రెవల్యూషన్ అకౌంట్ ఈజ్ ఆన్ క్రెడిట్ సైడ్, సో ఇట్ విల్ రైట్ క్రెడిట్ సైడ్. సో బై బిల్డింగ్స్ బై స్టాక్. వట్ ఈస్ ద సెకండ్ జనరల్ ఎంట్రీ, రెవల్యూషన్ అకౌంట్ డేటా టు ప్లాంట్ అండ్ మిషనరీ, టు ఫర్నిచర్, టు బ్యాడ్ డెట్స్. సో హియర్ రెవల్యూషన్ అకౌంట్ ఈజ్ ఇన్ డెబిట్ సైడ్, సో విల్ రైట్ డెబిట్ సైడ్. ప్లాంట్ అండ్ మిషనరీస్ 2,500, టు ఫర్నిచర్ 188, టు బ్యాడ్ డెట్స్ 500. ఓకే, రెవల్యూషన్ అకౌంట్ ఈజ్ ఓవర్. నౌ విల్ క్లోజ్ దిస్ అకౌంట్. ఓకే, హౌ టు క్లోజ్ దిస్ అకౌంట్, విచ్ సైడ్ ఈజ్ మోర్, ఆబ్వియస్లీ క్రెడిట్ సైడ్ ఈజ్ మోర్. సో రైట్ ద టోటల్ అమౌంట్ 8,375. నౌ addition the debit total, so 2,500, 188, 500. So remove from the credit total, so answer is 5,187. This is the profit. So either profit or loss,
ఇట్ విల్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఆల్ పార్ట్నర్స్. సో దిస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. సో రైట్ డౌన్ ద జనరల్ ఎంట్రీ. రెవల్యూషన్ అకౌంట్ డేటా టు ఏ క్యాపిటల్ అకౌంట్, టు బి క్యాపిటల్ అకౌంట్, టు సి క్యాపిటల్ అకౌంట్. ఏ షేర్ ఇస్ 2594, బి షేర్ ఇస్ 864, సి షేర్ ఇస్ 1729. నెక్స్ట్ మనం ఏం తయారు చేయాలి అంటే భాగస్థుల యొక్క మూలధన ఖాతాలు తయారు చేయాలి. ఓకే, సో టైటిల్ రాయండి, ఏ బి మరియు సి మూలధన ఖాతాలు డెబిట్ క్రెడిట్, వివరాలు ఏబిసి, వివరాలు ఏబిసి. ఓకే, నెక్స్ట్ వి విల్ ప్రిపేర్ ద పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, యూ విల్ రైట్ ద హెడింగ్ ఏ బి అండ్ సి క్యాపిటల్ అకౌంట్స్, పర్టికులర్స్ ఏబిసి, పర్టికులర్స్ ఏబిసి. ఓకే, ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేస్తాం అంటే తెచ్చిన నిల్వ, అంటే వాళ్ళ యొక్క మూలధనాలు. ఏదేమో 35,000, బీదేమో 25,000, సి 20,000. ఓకే, నెక్స్ట్ గుడ్ విల్. గుడ్ విల్ పంచినప్పుడు చిట్టాపద్ది ఏంటి, గుడ్ విల్ ఖాతా డేటా టు ఏ మూలధనం ఖాతా, టు బి మూలధనం ఖాతా, టీస్ టు సి మూలధనం ఖాతా అని రాశాం. ఇక్కడ ఏబిసి అనేవాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనకు క్రెడిట్ సైడ్లో ఉన్నారు కాబట్టి క్రెడిట్ సైడ్న బై గుడ్ విల్ అని రాసి, ఏ ఆపోజిట్లో ఉన్న అమౌంట్ ఎంత 10,000, బి 3,333, 6,667. ఓకే, రిజర్వ్ నిధి బై రిజర్వ్ నిధి, రిజర్వ్ నిధి కూడా పంచినప్పుడు ఏబిసి అనేవాళ్ళు క్రెడిట్లో ఉన్నారు కాబట్టి క్రెడిట్ సైడ్న బై రిజర్వ్ నిధి అని రాసి 6,000, 2,000, 4,000. ఓకే, నెక్స్ట్ లాభం వచ్చినప్పుడు చిట్టాబద్ది ఏం రాసాము, పునర్మూల్యాంకన ఖాతా డేటా టు ఏబిసి అని రాసాము. ఏబిసిలు క్రెడిట్లో ఉన్నారు, సో క్రెడిట్ సైడ్ బై పునర్మూల్యాంకన ఖాతా బ్రాకెట్లో లాభం అని రాసి 2594, 864, 1729. ఓకే, డెబిట్లో వచ్చే ఏం లేవు, ఇంకా వచ్చే ఏం లేవు కాబట్టి ఈ అకౌంట్ మనం క్లోజ్ చేస్తాం. ఓకే, ఏ టోటల్ ఎంత 53,594, బి టోటల్ 31,197, సి టోటల్ 32,396. ఓకే, ఇదే అమౌంట్ డెబిట్ సైడ్ వేయాలి. బికి మాత్రమే తేల్చిన నిల్వ అని రాస్తాం, ఎందుకు అంటే సి అనేవాడు ఇంకా ఉండడు, నెక్స్ట్ ఇయర్కి ఉండడు, ఈ సంవత్సరంలో వెళ్ళిపోతుండ అతను. సో బ్యాలెన్స్ అనేది సిది ఉండదు. మరి ఏం రాస్తాము, సికి అప్పు ఖాతా అని రాస్తాం, బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత 32,396. మరి మిగిలిన వాళ్ళకి ఏం రాస్తాము, తేల్చిన నిల్వ టు తేల్చిన నిల్వ 53,594, 31,197. దీన్ని మనము నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాం బై తెచ్చిన నిల్వ అని రాయాలి, 53,594, 31,197 డాష్. ఓకే, ఇది. సో నౌ యు విల్ స్టార్ట్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ బ్యాలెన్స్ బి బై డి బ్రాట్ డౌన్. సో నథింగ్ బట్ క్యాపిటల్స్ 35,000, 25,000, 20,000. నెక్స్ట్ వన్ బై గుడ్ విల్. ఓకే, నెక్స్ట్ రిజర్వ్ ఫండ్, నెక్స్ట్ రివల్యూషన్ అకౌంట్. ఓకే, నౌ విల్ క్లోజ్ దిస్ అకౌంట్. సో విచ్ సైడ్ ఈజ్ మోర్, క్రెడిట్ సైడ్, ఆబ్వియస్లీ క్రెడిట్ సైడ్. సో అడిషన్ ద టోటల్స్ ఏబిసి. సో ఏ టోటల్ ఈస్ 53,594, 31,197, 32,396. సో రైట్ ఆన్ డెబిట్ సైడ్ 53,594, 31,197, 32,396. ఓకే, సో హియర్ ఇన్ సి కాలమ్ యూ విల్ రైట్ లోన్ అకౌంట్. ఓకే, 32,396. రిమైనింగ్ టు బ్యాలెన్స్ సి బై డి క్యారీ డౌన్ 53,594, 31,197. సో సి బై డి బ్యాలెన్స్ బి బై డి 53,594, 31,197. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్స్, గుడ్ విల్ అకౌంట్ అండ్ లోన్ అకౌంట్. ఓకే,